నిజామాబాద్ కు సంబంధించిన అంశంతో పాటు బండి సంజయ్ అంశం పైన సో ఈ రకంగా బిఆర్ఎస్ పైన ఎదురుదాడి చేసినట్టుగా కనిపిస్తా ఉంది బీజేపీకి సంబంధించిన ఇద్దరు ఎంపీలు ఒకరు అరవింద్ ఒకరు బండి సంజయ్ ఎట్లా చూస్తారు గోవర్ధన్ గారు ఒకరేమో బండి సంజయ్ ఈరోజు పార్లమెంట్ వేదికగా అదే ఢిల్లీ నుంచి అరవింద్ మాట్లాడినటువంటి మాటలు ఇద్దరు కూడా ఒకే తాటి బిడ్డలు ఇద్దరు వేదవాళ్ళు వాళ్ళకేం నాలెడ్జ్ లేదు ప్రజలకు ఏ విధంగా సేవ చేయాలనే ఆలోచన లేదు వాళ్ళకు ఎప్పుడు తిట్టుకుంటూ తిరుగుతూ ఉంటారు వాళ్ళు బజార్లో పిచ్చర్లు కూడా అదే పనిచేస్తారు బజార్లో పిచ్చోళ్ళు ఎవరెస్ట్ వాళ్ళని కొడుతూ ఉంటారు రాళ్ళతో కొడుతూ ఉంటారు కట్టెలతో కొడుతూ ఉంటారు అదేవిధంగా వీళ్ళు కూడా పిచ్చోళ్ళు ప్రజలు ఎన్నుకున్నది వీళ్ళను ప్రజలకు సేవ చేయమని ప్రజలకు సేవ చేస్తలేదు వీళ్ళు ప్రజలను తిడుతున్నారు ప్రజలను అవమానిస్తారు మమ్మల్ని అవమానిస్తారు దానివల్ల ఏదో ఉపయోగం అనుకుంటారు వాళ్ళు దీనివల్ల వాళ్ళ డిపాజిట్ ఫ్యూచర్లో పోతాయి ప్రజలు గమనిస్తారు కాబట్టి వాళ్ళ భాష కానీ వాళ్ళ వేషం కానీ వాళ్ళ మాట్లాడే తీరు కానీ ఇవన్నీ ప్రజలు హర్షిస్తలేరు వీళ్ళని వాళ్ళకి అర్థమవుతలేదు వాళ్ళకి ఇట్లా మాట్లాడుతుంటే 10 మంది శుభాషట్లు ఉండొచ్చు ఆ 10 మంది వీళ్ళకో చెందిన వాళ్ళు వాళ్ళు కాబట్టి ఇది అది కరెక్ట్ కాదు మెజారిటీ ప్రజలు మెచ్చుకోవాలా వాళ్ళు మాట్లాడే మాటలు కానీ వాళ్ళు చేసే చేస్తులు కానీ ఎవడు మెచ్చుకుంటున్నాడు ఎవడు హర్షిస్తలేడు కాబట్టి ఆ ఇద్దరు కూడా ఒకే కాటి బిడ్డలు కాబట్టి వాళ్ళ మాటలు నమ్మడు అయిపోయింది పీరియడ్ దగ్గరకు వచ్చింది ఇద్దరు కూడా ఇద్దరు డిపాజిట్ పోతుంది ఇద్దరు కాసిం రజ్వీ చంద్రశేఖర్ అనేటువంటి కాసిం రజ్వీ కేసీఆర్ అంటే కాసిం చంద్రశేఖర్ రజ్వీ అని మాట్లాడారు వాడు ఏదైనా మాట్లాడుతుంది వాడు నోడుకు అంతుబద్దు లేదు అడిగి ఏదైనా మాట్లాడతాడు వాడు మాట్లాడడం మాకు ఏం సంబంధం వాడు ఏదో రెచ్చగొడతాడు మేము రెచ్చిపోయే అవసరం లేదు ప్రజలకు సేవ చేస్తున్నాం మేము మా ముఖ్యమంత్రి గారు మాకు నిధులు ఇస్తున్నాడు మేము సేవ చేస్తున్నాం ప్రజలకు ఇస్తున్నాం మేము డెవలప్ చేస్తున్నాం మేము సంక్షేమ ఫలాలు అందిస్తున్నాం ప్రజలకు వాళ్ళు చేసే పని నాకు అర్థం కాదు కాసిం రజ్వీ ఎందుకంటే ముండయ్యింది ఎవరు పట్టించుకుంటే వాళ్ళను వాళ్ళు ఎంత తిట్టినా తక్కువ వాళ్ళను పార్లమెంట్లో మాట్లాడాలని విధవల వాళ్ళు ప్రజల కోసం మాట్లాడే లేని వ్యక్తులు వాళ్ళు వాళ్ళ గురించి మాట్లాడడం తప్ప అసలు వాళ్ళ గురించి మనం పోటీ కూడా మాట్లాడి వాళ్ళకి మాకు తేడా ఉంటుంది ఏముండదు కాబట్టి మేము ఏం మాట్లాడడం వాళ్ళ గురించి ఇప్పుడు మీ సీనియర్ నాయకులుగా నిజంగానే సీనియర్ రాజకీయ నాయకులు చాలా సంవత్సరాల నుంచి దాదాపు 4 సంవత్సరాలు రాజకీయాల్లో ఉన్నారు అసలు ఏం జరుగుతూ ఉంది నిజామాబాద్ పార్లమెంటు వేదికగా ఎందుకు పర్సనల్ అటాకింగ్స్ అవుతున్నాయి ఒకరిపైన ఎందుకు ఒకరు విమర్శలు చేసుకున్నట్టు చాలా పదునైనటువంటి పదజాలం ఉపయోగిస్తూ ఒకరికొకరు విమర్శలు వస్తూ ఉన్నట్టు ఎందుకు ఈ సిచ్యువేషన్ ఎందుకు క్రియేట్ అయ్యింది వాడికి ఏంటంటే అరవింద్కి ఏంటంటే ఎంపీకి నేను ముఖ్యమంత్రి గారిని నిలిచి చాలా పెద్ద ఉండేది అనుకుంటున్నాడు నేను ముఖ్యమంత్రి కుటుంబాన్ని నిలిచి చాలా పెద్ద అనుకుంటున్నాడు ఇవ్వడం మాలాంటి మొండోడు ఉండి మేము మోడీని తిట్టి స్టార్ట్ చేసామనుకో మేము అమిత్ షా తిట్టి స్టార్ట్ చేసామనుకో వాడిని నోరు మూసేస్తారు వాళ్ళే మేమంతా తెగిస్తలేము మేము ఎందుకంటే మాకు సంస్కారం ఉంది నీతి ఉంది కాబట్టి చేస్తలేము మేము అట్లా ఎప్పుడు కూడా అదే మాట్లాడుతూ ఉంటాడు వాడు నీతి అది రేపు పదవి అయిన తర్వాత ఎప్పుడు మాట్లాడితే పరాయితే ఉండడు కూడా జిల్లాలో ఉండే తిరగలేరు కూడా ఇంతవరకు సెక్యూరిటీ లేకుండా తిరుగుతుంది తంతర పబ్లిక్ అని వాడు ఎక్కడ ఎక్స్ట్రా సెక్యూరిటీ పెట్టుకుని తిరుగుతున్నాడు వాడు మాట్లాడే మాటకి ఇవ్వడం అంతాడని ఇవాళ పదవి పోయిన తర్వాత ఉంటారు సెక్యూరిటీ పాడు ఉండదు ఢిల్లీలో ఏమైనా బతకాలి నేను ఏమంటున్నా అంటే ఎవడే కానీ రాజకీయాల్లో మంచి అవకాశం వచ్చింది నీకు ఎంపీ అయినావు నువ్వేమి ఇచ్చినావా మీ ప్రజలకు 10 బోర్డులు ఇస్తాను ఏది 10 బోర్డు 10 బోర్డులు పాడలేదు మర్చిపోలే ప్రజలు వాళ్ళు చాలా పెద్దోడు ముఖ్యమంత్రిని లెక్క పెడతలేడు వాళ్ళ కుటుంబాన్ని లెక్క పెడతలేడు చాలా తీసుమార్కాలని అనుకుంటున్నాడు కూడా అవన్నీ పిచ్చి మాటలు పిచ్చి ఆలోచనలు అవి నడుస్తూ ఉంటే నడు ఇంకో 3-4 మంత్స్ నడుస్తాయి కవిత గారు కూడా ఛాలెంజ్ మరీ రీఛాలెంజ్ చేసినట్టుగా ఉంది పార్లమెంటు నిజామాబాద్ నుంచే పోటీ చేస్తానని కవిత గారు చెప్పారు అరవింద్ను ఓడిస్తామని కూడా చెప్తున్నారు వెంటబడి ఎట్లా అంటే అరవింద్ నిజామాబాద్లో ఎంపీగా పోటీ చేస్తే ఓడిస్తారా అసెంబ్లీకి పోటీ చేస్తారా ఎట్లా ఓడిస్తారు ఒక విషయం చెప్తాను మీకు వాడు 20 సార్లు ఉరుతున్నప్పుడు మేము దానికి జవాబు ఇవ్వాలి కదా మేము వాడు 20 సార్లు మాట్లాడుతున్నప్పుడు అబద్ధాలు దానికి జవాబు మేము ఒకసారి ఇవ్వాలి కదా ఇవ్వలేదనుకో వాడు అనేది కరెక్ట్ అనుకుంటారు ప్రజలు వాడు అదే కరెక్ట్ అనుకుంటున్నప్పుడు ఒకసారి మాట్లాడుతున్నాం మేము వాడు ఓడిపోయి మేము ఓడి ఓడి ప్రజలు కూడా కొడతారని మేము ఓడే అవసరం కూడా లేదు ప్రజలు కూడా కొడతా కుతుకోని మళ్ళీ గెలిపిస్తారంటే ఇక ప్రజలు అంత అవేకులు ఏం కాదు ప్రజలు తెలియమంతులు వాడు ఏం చేసినా ఏం జిమ్మికులు చేసినా పొట్టు పొట్టు కొడతారని ఇది బయలుపుతాడు ఇంకొకటి చివరిగా ఐటీ బిల్డింగ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ దానిపైన కూడా అరవింద్ మాట్లాడారు 280 ఉద్యోగాలు ఇచ్చారు అందులో 80 మంది రిజెక్ట్ చేశారు 200 మంది అది కూడా డేటా ఎంట్రీ జాబ్లు అని చెప్పేసి అరవింద్ మాట్లాడారు దాంట్లో ఉన్న నిజం ఎంత అసలు ఏంటి దానికి సంబంధించి యాక్చువల్లీ జాబ్ మేళ పెట్టిండ్రు జాబ్ మేళలో 12,000 మంది వచ్చారు పిల్లలు స్క్రీనింగ్ చేసిన తర్వాత దీనికి పనికొచ్చే వాళ్ళు ఎవరు వాళ్ళని తీసుకున్నాను వాళ్ళు జాయిన్ అయిపోయారు ఆ జాబ్ మేళ తర్వాత కూడా మళ్ళీ యుఎస్ కంపెనీ కూడా వచ్చింది హైదరాబాద్ కంపెనీలు వచ్చినాయి వచ్చి జాయిన్ అయినాయి వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు ఆల్మోస్ట్ ఆల్ 750 సీట్స్కి 500 సీట్స్ మర్జీ వచ్చేసినాయి ఫిల్అప్ అయినాయి మీరు తెలివి తక్కువడు వచ్చి చూడాలి కదా రేపు ఆ పార్లమెంట్ బంద్ అయిన తర్వాత చూడమని చెప్పడానికి వాళ్ళు ఏం పని చేస్తారు కెమెరా పెట్టి చూడమని చెప్పు వాళ్ళు అడగడం పిల్లలు ఏం చేస్తారు ఇన్నోవేషన్ చేస్తున్నారా కొత్త కొత్త తయారీ తయారు చేస్తున్నారా వాళ్ళు అది చేయాలి కానీ వీడికే సోషల్ మీడియా సపోర్ట్ చేయాలి వాళ్ళంతా నేను పెట్టుకుని 20 మంది అంటే వాళ్ళు కాదురా పిచ్చోడా వాళ్ళు పని చేస్తున్నారు ప్రాజెక్ట్ చేస్తున్నారు వాళ్ళు
కంపెనీ వాళ్ళు వాళ్ళు నీలా పిచ్చి మాటలు మాట్లాడు కాదు వెళ్ళు దమ్ముంటే వెళ్ళు ఐటీఎంకి వెళ్ళు వాళ్ళు ఏం చేస్తారు అడుగు నువ్వు ఇవన్నీ రికార్డు చేయ వాళ్ళకు వీడియో పెట్టి వాళ్ళకు చెప్తారు అప్పుడు నీకు బుద్ధి వస్తే తెలివిస్తుంది నీకు నిజామాబాద్లో అరవింద్కి యాక్సెప్టెన్స్ లేదు ప్రజలు అని మీరు అంటారు ఎట్లా లేదనుకుంటున్నారు అంటే మీరు ఎట్లా దాన్ని ఎట్లా జడ్జ్ చేస్తారు వాడి మాట్లాడే మాటలు వాడు చేసే చేష్టలు వాడి పని దొంగ పని చేయడాడు జిల్లాకేం ఉరగబెట్టింది లేదు అంతే చాలు అవే మెట్లు వాడి కులమానం కాబట్టి వాడికి గౌరవం లేదు వాడికి ఇమేజ్ లేదు వాడి నమ్మకం లేదు ప్రజలకు అంతే ఏం లేదు రైట్ థ్యాంక్ యూ బజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి. ఇది పరిస్థితి అంటే వచ్చి చూడమని చెప్తా ఉన్నారు. జరిగిన అభివృద్ధి ఉందా లేదా నిజామాబాద్లో ఏంటి అనేటువంటి దానిపైన గమనించమని చెప్తా ఉన్నారు. దాంతోపాటు బండి సంజయ్ అరవింద్ ఇద్దరు ఎంపీలు చేసినటువంటి వ్యాఖ్యలపైన బీఆర్ఎస్ సంబంధించినటువంటి ఎమ్మెల్యే బజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి కావచ్చు, ఎమ్మెల్సీ కవిత, అలాగే బిగాల గణేష్ ఎమ్మెల్యే ఇద్దరు ముగ్గురు రెస్పాండ్ అయినటువంటి విధానం కనిపిస్తోంది.